సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అకాల వర్షాల కారణంగా చేతికందిన పంట మొత్తం నీట మునిగి నేల కరగడంతో బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఇద్దేడిసిన యువసం రైతేడిసిన రాజ్యం బాగుపడదని చెప్పేసి ఒక నానుడు ఉన్నది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలకు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతే దేశానికి వెన్నుముక అని అంటున్నారు, రైతు లేనిదే రాజ్యం లేదు అని అంటున్నారు. కానీ రైతుకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రజల్లోకి పోకుండా చేసి ఆ ప్రధానమంత్రి పేరు నరేంద్ర మోడీ పేరు ప్రజల్లోపడికి వెళ్తే బీజేపీ బలపడతానే దురుద్దేశంతో ఈరోజు ఫసల్ బీమా యోజనను కట్టకుండా చేసినటువంటి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అకాల వర్షాలకు దెబ్బతిన్నటువంటి ప్రతి రైతుకు కూడా నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే చాలా మంది రైతులు ఇన్సూరెన్స్ మీద అవగాహన లేకుండా వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోకపోవడం వల్ల ఈరోజు ఈ నష్టపరిహారం వరకు అందరి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. 1000 కోట్లతోటి రైతు అత్యవసర నిధిని ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఫండ్ నుంచి దాని నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆరుగాలం కష్టపడి కరువు కూర్చి అన్ని రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతూ ధాన్యం చేతికొచ్చే సమయానికి మరి ప్రకృతి కన్నెర చేసి ఈ అకాల వర్షాల వల్ల మరి పంట నష్టం బాగా జరిగింది. దుబ్బాక నియోజకవర్గం మొత్తం మీద కూడా ఈ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అనేక ఇబ్బందులకు వచ్చినటువంటి రైతులు ఈ సమయంలో చాలా వరకు కూడా వరి పంట కావచ్చు, పత్తి, మొక్కజొన్న చాలా నష్టపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద గ్రామ స్థాయిలో మరి ఫీల్డ్ వర్క్ ఎంక్వైరీ చేసి మరి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.